ప్రస్తుతం వార్తల్లో ఉన్నటువంటి సెలబ్రిటీ ఎవరంటే వేణుస్వామి. ఈయన ఏంటంటే జాతకాలు చెప్తాడు, అంతా అందరు పెద్ద పెద్ద వాళ్ళే సెలబ్రిటీస్ జాతకాలు చెప్తూ ఉంటారు. అనుకోకుండా ఒకటి రెండు అంశాలు కరెక్ట్ అయ్యేటప్పటికీ ఆయన బాగా పాపులర్ అయినటువంటి విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆయన చెప్పాడు, అది అయింది. ఆ తర్వాత సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని కూడా ఆయన చెప్పారు, అది జరిగింది. దానివల్ల ఏంటంటే ఒకటి రెండు అంశాలు కరెక్ట్ అయ్యేటప్పటికీ ఆయన ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి, వాళ్ళ వివాహ సంబంధమైన విషయాల్లోకి తలదూర్చేసి వాళ్ళ జాతకాలు ఏం చేయటం మొదలుపెట్టారు. దానివల్ల ఏంటంటే కొంత అసహనం ఉంటుంది కదా ఎవరికైనా. నాగ చైతన్యను శోభిత అనే ఆమె ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. దానిపైన కూడా వీళ్ళిద్దరు కూడా కలిసి ఉండరు, విడాకులు తీసుకుంటారని చెప్పి చెప్పినటువంటివి ఆయన. అంటే ఏమవుతుందంటే జాతకాలు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏమైనా నమ్మకం ఉంటే వాళ్ళ యొక్క జాతకాలు చెప్పొచ్చు, కానీ ఈయన సెలబ్రిటీల జీవితాల్లోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం దెబ్బతింటుంది, ఒక పెద్ద నాయకుడు త్వరలోనే తెరమరుగైపోతారు, పవన్ కళ్యాణ్ గెలవటం అనేది అసాధ్యం, ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే ఎవరు అడగరు. ఇన్ని ఈయనంతా టీఎన్ఏ జోక్యం చేసుకుని చెప్తున్నటువంటి ఆయన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నాతో కలిశారు, నేను ఆయనతో మాట్లాడాను, ఆయన జాతకాన్ని నన్ను అడిగారు, ఇలాంటివన్నీ కూడా అభూత కల్పనలు, అవాస్తవాలని ఆయన చెప్పేసి తన యొక్క ఇమేజ్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అందరికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నారు, ఆయన ఓడిపోయారు. దాంతో ఏంటంటే ఈయన టార్గెట్గా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ వర్గాలు, మరి ఈమె నాగార్జున ఫ్యామిలీ పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ వల్ల నాగార్జున అభిమానులు ఈయన టార్గెట్ చేసినటువంటి ఆయన. దాంట్లో భాగంగానే TV5 మూర్తి గారు ఈయన ఇతని యొక్క బండారాన్ని బయట పెడతానని చెప్పి ఏవో కొన్ని విషయాలని బయటకు తీసి ఆయన ఏదో క్షుద్ర పూజలు చేస్తారు, ఆ పూజలు చేస్తారు, ఈ పూజలు చేస్తారని చెప్పి ఆయన పైన వరుసగా TV5లో కథనాలు రావడంతో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా మాకు ఆత్మహత్య శరణ్యం, గతంలో కూడా TV5 మూర్తి మహాటీవీ మహాన్యూస్లో చేసినప్పుడు 5 కోట్ల రూపాయలు మమ్మల్ని లంచం అడిగాడు, మేము ఇవ్వకపోవటం వల్ల ఇలా టార్గెట్ చేశారే అని చెప్పి TV5 మూర్తి పైన వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. మాకు ఆత్మహత్య శరణ్యం, ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ మమ్మల్ని టార్గెట్ చేశారు, మమ్మల్ని అందరిని టార్గెట్ చేసి మమ్మల్ని మేము మానసికంగా క్షోభపడేటువంటి పరిస్థితికి వచ్చాము అని చెప్పి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, వేణుస్వామి ఆయన యొక్క శ్రీమతి ఇద్దరు కలిసి. మరి అడగకుండానే అందరి జీవితాల్లోకి దూరిపోయి వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళు అడగకుండానే చెప్పి వాళ్ళకి ఆ చెడు జరుగుతుంది, వీళ్ళకి ఈ చెడు జరుగుతుంది, ఆయన చనిపోతాడు, ఈయనకి ఈయన ఎమ్మెల్యే గాడు, ఈయన ముఖ్యమంత్రి గాడు, ఈయనకి రాజకీయ భవిష్యత్తు లేదు, ఆయన జీవితం పనికిరాదు, ఇలాంటి విషయాలన్నీ చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళు కూడా క్షోభించి ఉంటారు కదా. వాళ్ళు కూడా ఎవరైనా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు పటిష్టంగా ఉండాలని కోరుకుంటారు. శుభం చెప్పరా పెళ్లి కొడకంటే పెళ్లి కూతురు ఏదో అన్నట్టుగా వాళ్ళిద్దరూ మొదటి వివాహం విఫలమైంది, రెండో వివాహానికి నాగ చైతన్య శోభిత వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్ వచ్చారు, వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబ విషయాల్లోకి దూరిపోయి వీళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరని చెప్పి చెప్పేటువంటి అధికారం ఈయనకి ఎవరిచ్చారు, ఆ హక్కు ఎవరిచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవితాలపైన, పవన్ కళ్యాణ్ గారి మూడో పెళ్లి కూడా నిలబడదు, ఆయన కూడా ఎంతో కాలం కొనసాగడు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ అంటే ఎవరు అడిగారు. ఇన్ని అనవసరంగా అందరి విషయాల్లోకి జోక్యం చేసుకుని వాళ్ళ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కరెంట్ ఫ్లెగ్లో ఏలిబెట్టి కరెంటు షాక్ కొట్టిందంటే మరి అందరి జీవితాల్లోకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట థ్రెటనింగ్ ఇస్తారు కదా. సహజంగానే ఇప్పుడు ఏం చేశారు ఆయన యొక్క ఈ ఆయన టార్గెట్గా ఇప్పుడు విమర్శలు, ఎప్పుడు కాలం ఒకేలా ఉండదు కదా. మరి ఆయన విమర్శలు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనే పరిస్థితి రాదా. ఈరోజు మరి ప్రతి విమర్శలు వచ్చినప్పుడు తట్టుకోలేక మరి వాళ్ళు చేసేటువంటి కథనాల్లో ఇవన్నీ ఖచ్చితం కాదు, తప్పు అని చెప్పి చెప్పొచ్చు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది. TV5 మూర్తి ఆయన కూడా చెప్తున్నాడు కదా, నేను ఎప్పుడైనా లంచం అడిగినట్టుగా లేకపోతే ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్టుగా ఎక్కడ జరిగిందో ఏంటో ఆధారాలు బయటపెట్టండి, నేను శిక్షకు సిద్ధమని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే ఒక పక్కన TV5 వాళ్ళు ఆయన టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈయనేవో
ఒక ఆడియో రిలీజ్ చేసి దీంట్లో నన్ను లంచం అడిగారని చెప్పి చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి వేణుస్వామి స్వయంకృతాపరాధం అని చెప్పుకోవచ్చు. వేణుస్వామి స్వయంకృతాపరాధం, ఆయన యొక్క చేష్టల వల్ల, ఆయన గాల్లో బాణం వేసి ఏదో ఒకటి రెండు జరగటం వల్ల ఆయన ఒక పెద్ద సిద్ధాంతిగా, ఒక పెద్ద జాతకం చెప్పేటువంటి వ్యక్తిగా గుర్తించబడటం, తద్వారా దాని ఆధారంగా ఆయన వ్యాపారం చేసుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, ఇవన్నీ ఇప్పటిదాకా జరిగినాయి. ఒకటి రెండు అంశాల్లో ఆయన విఫలమయ్యేటప్పటికి వాళ్ళ అవే ఆ పరిస్థితులు ఎదురు తిరిగినటువంటి వాతావరణం అయితే మనకు కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.